మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హైదరాబాద్ లో మరో అద్భుతమైన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. మహానగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీపై నెల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రద్దీని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అయితే ఇప్పటికే నగరంలో గత ప్రభుత్వం కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించింది. తాజాగా మరో ప్రతిష్టాత్మక నిర్మాణానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. జాతీయ రహదారి NH-44 1,580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5.320 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి కండ్లకోయ వద్ద శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఈ రకంగా నగరంలో తొలి డబుల్ డెక్కర్ కారిడార్ కు శంకుస్థాపన జరగనుంది. NH-44 సికింద్రాబాద్ లోని పారాడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డైరీ ఫార్మ్ రోడ్డు వరకు ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ మొత్తం కారిడార్ పొడవు 5.320 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.650 కిలోమీటర్లు ఉంటుంది. అండర్ గ్రౌండ్ టర్నల్ 0.600 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 131 పిల్లర్స్ ఉంటాయి. మొత్తం 6 వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్ పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా బోయినపల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా 2 చోట్ల ర్యాంపులు నిర్మిస్తారు. ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్ పై మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణం మరింత క్షేమంగా, వేగంగా, సుఖవంతంగా సాగనుంది. ఇక డబుల్ డెక్కర్ కారిడార్ ప్రత్యేకతలు ఏంటంటే, డబుల్ డెక్కర్ కారిడార్ పొడవు 5.3 కిలోమీటర్లు, ఎలివేటెడ్ కారిడార్ పొడవు 4.650 కిలోమీటర్లు, అండర్ గ్రౌండ్ టర్నల్ 0.600 కిలోమీటర్లు, పిల్లర్లు 131 ఉంటాయి, 6 లేన్ల రహదారి ఉంటుంది, 2వ దశలో మెట్రో రైల్ మార్గం ఉంటుంది. 1,580 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో జాతీయ రహదారి 44 మార్గానికి మహర్దశ పట్టనుంది. సికింద్రాబాద్ ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి. హైదరాబాద్ నుంచి మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడనుంది.